Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ పెద్దల కబ్జా 400 ఎకరాలు, సిట్ నివేదిక రెడీ. చిక్కుల్లో టీడీపీ నేతలు. గత ప్రభుత్వాల హయాంలో విశాఖ నగరంలో చోటు చేసుకున్న భూముల కుంభకోణంపై దర్యాప్తు జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ తమ పని పూర్తి చేసింది. త్వరలో ప్రభుత్వానికి ఈ మేరకు నివేదిక సమర్పించేందుకు సిద్ధమవుతోంది. అయితే సిట్ దర్యాప్తు నివేదికలో పలు సంచలన అంశాలు బయటపడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే టీడీపీ నేతలు పరస్పరం కబ్జాల ఆరోపణలు చేసుకున్న ఈ స్కామ్లో సంచలనాలు బయటకొస్తే అది విపక్షానికి ఇబ్బందిగా మారడం ఖాయం. దీంతో సిట్ నివేదికపై సర్వత్రా ఆసక్తి పెరుగుతోంది. ఈ నివేదికలో సిట్ విశాఖ నగరంలో దాదాపు 400 ఎకరాలు కబ్జాలో ఉన్నట్లు తేల్చడం మరో సంచలనంగా మారబోతోంది. ఏపీలోని సాగర తీరంలో ఉన్న సుందర నగరం విశాఖలో భవిష్యత్తు అవకాశాలను దృష్టిలో ఉంచుకుని దశాబ్దాల క్రితమే భూముల ఆక్రమణలు మొదలయ్యాయి. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు, కబ్జా చేయడం అక్రమార్కులకు అలవాటుగా మారింది. వీరిలో గత ప్రభుత్వాల్లో కీలక పదవుల్లో ఉన్నవాళ్లు, ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్లు, చివరికి అధికారులు కూడా వారితో కుమ్మక్కై ఈ భూముల దందా సాగించారు. దీంతో సాగర తీర నగరం కాస్త దారుణంగా కుచించుకుపోయింది. ఇప్పుడు రాజధాని చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైన తరుణంలో కీలకమైన ప్రభుత్వ భవనాలు దొరకడం లేదు. దీంతో ప్రభుత్వానికి ఈ వ్యవహారం తలనొప్పిగా మారిపోయింది. వైసీపీ సర్కార్ అధికారంలోకి రాగానే విశాఖ నగరం అభివృద్ధిపై దృష్టి సారించింది. అభివృద్ధి చేయాలంటే భూములు తప్పనిసరి. 100 ఎకరాలు కబ్జాకోరుల చేతుల్లో ఉంటే ప్రభుత్వానికి భూములు ఎక్కడి నుంచి వస్తాయి? దీంతో అక్రమాలను తవ్వితీసే పనిలో పడింది. విశాఖలో గతంలో సాగిన భూదందా ఆరోపణలు ఉండనే ఉన్నాయి. వీటిపై అప్పటికే సిట్ సిఐడితో పాటు పోలీసులు కూడా పలు దర్యాప్తులు చేసినా ఫలితం లేదు. దీంతో కృతజ్ఞ మాజీ ఐపీఎస్ విజయ్ కుమార్ నేతృత్వంలో మరో సిట్ ఏర్పాటైంది. ఈ సిట్ బృందం తాజాగా దర్యాప్తు పూర్తి చేసింది. తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించేందుకు సిద్ధమవుతోంది. విశాఖలో అడ్డు అదుపు లేకుండా సాగిన భూముల కబ్జాపై సిట్ రూపొందించిన నివేదికలో పలు సంచలనాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గత ప్రభుత్వాల హయాంలో నేతలు సాగించిన భూదందాకు సిట్ నివేదిక అద్దం పట్టేలా ఉందని తెలుస్తోంది. తాజాగా భూముల స్కామ్ నివేదికపై మీడియాతో మాట్లాడిన సిట్ అధిపతి విజయ్ కుమార్ నగరంలో భూముల కబ్జాలు రికార్డుల తారుమారుపై ప్రజలు అధికారులతో పాటు సంబంధిత వర్గాల అభిప్రాయాలు సేకరించామన్నారు. సీఎం జగన్ అపాయింట్మెంట్ లభించగానే దీనిని ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు. విశాఖపట్నంలో గత ప్రభుత్వాల హయాంలో జరిగిన భూముల అక్రమాలను గుర్తించిన సిట్ తన నివేదికలో వీటిని సమగ్రంగా పొందుపరిచింది. ఈ నివేదిక ప్రకారం విశాఖలో దాదాపు 350 నుంచి 400 ఎకరాల భూములు ఆక్రమణకు గురైనట్లు తేల్చారు. ఇందులో అప్పటి ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, కీలక స్థానాల్లో ఉన్నవారు కూడా ఉన్నారు. దీంతో ఈ నివేదిక బయటకు రాగానే పలు సంచలనాలకు దారితీసేలా కనిపిస్తోంది. ప్రస్తుతం కబ్జాదారుల ఆక్రమణలో ఉన్న 400 ఎకరాల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని సిట్ అధిపతి విజయ్ కుమార్ వెల్లడించారు. దీనిని బట్టి చూస్తే రాజధానికి మరో 400 ఎకరాలు అందుబాటులోకి రాబోతున్నాయన్నమాట.